హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేస్తున్నట్టయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రియల్ ఫాలోవర్స్ని, లైక్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఒక సూపర్ వెబ్సైట్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అవును ఫ్రెండ్స్, జస్ట్ ఇంతకుముందుకి ఆ వెబ్సైట్ని యూజ్ చేసి నేను ఆల్రెడీ ఆర్డర్ అయితే పెట్టాను. మీరు ఇక్కడ చూసినట్టయితే యాజ్ ఎ ప్రూఫ్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మన ఇన్స్టాగ్రామ్లోనే 100 followers, 69 likes ఒక కామెంట్ అయితే నాకు రావడం జరిగింది అనమాట. సో మీరు కూడా ఈ విధంగా 1 డేలో ఎంతమంది ఫాలోవర్స్ కావాలనుకుంటే అంతమంది ఫాలోవర్స్ని ఈ వెబ్సైట్ ద్వారా మీరు ర్యాండమ్గా ఇంక్రీజ్ చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట. సో ఎవరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఫాలోవర్స్ పెరగడం లేదని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ వెబ్సైట్కి సంబంధించి అంటే దానికి రిలేటెడ్గా ఉన్న వెబ్సైట్స్ ఆల్రెడీ మనం ట్రై చేసాం, సక్సెస్ఫుల్గా మనకు ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. సేమ్ అదే విధంగా ఈ వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు పెద్దగా చేయాల్సింది ఏమి లేదు, కాయిన్స్, క్రెడిట్స్ పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో మనం ఒక ఫేక్ ఐడి తోటి లాగిన్ అయిపోయి తర్వాత మన ఒరిజినల్ అకౌంట్లోకి ఫాలోవర్స్, లైక్స్ ఏమైనా సరే ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ వెబ్సైట్ ఏంటి, దానిలో మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఆ వెబ్సైట్లో ఫాలోవర్స్కి లైక్స్కి ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రియల్ ఫాలోవర్స్ని, లైక్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేయాలి అనే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, ఏదైనా స్టెప్ మీరు మిస్ అయినట్టయితే మళ్ళీ ఫాలోవర్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోలేరన్నమాట. సో ఇక్కడ సింపుల్గా మన మొబైల్లో ఈ విధంగా సెర్చ్ బార్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయొచ్చు. లేకపోతే ఈ విధంగా క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. లేకపోతే మీ మొబైల్లో ఏ బ్రౌజర్ ఉన్నా సరే ఆ బ్రౌజర్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను క్రోమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇటువంటి ఒక సెర్చ్ బార్ వస్తుంది కదా, సింపుల్ దాని పైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అందులో సింపుల్గా టెక్ స్పేస్ ఇచ్చేసి ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే ఇక్కడ నేను సైడ్లో ఇస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఈ విధంగా ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మనకు స్టార్టింగ్లోనే టెక్ ఇన్ తెలుగు అని వస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే పైన టెక్ ఇన్ తెలుగు అని ఉంది కదా, దాని పక్కన .com అని ఇవ్వండి, ఈ విధంగా వస్తుంది. సింపుల్ దీని పైన ప్రెస్ చేయగానే మనకు దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ మనకు ఫుల్గా లోడింగ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా 2-3 సార్లు స్క్రోల్ చేయాలి. వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయిపోయినట్టుగా అనిపిస్తే మీకు ఇక్కడ ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది అనమాట. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా ఫొటోస్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే దీనికి సంబంధించిన స్పెల్లింగ్ కూడా నేను సైడ్లో ఇస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫొటోస్ అని విధంగా ఎంటర్ చేసి సెర్చ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు దీనికి సంబంధించిన ఒక రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది, హౌ టు క్యాప్చర్ ఆసమ్ ఫొటోస్ ఇన్ ఎనీ మొబైల్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, ఇప్పుడు మనం ఫాలోవర్స్ని పెంచుకోబోయే ఆ వెబ్సైట్లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ విధంగా మీకు వచ్చేసిన తర్వాత సింపుల్ దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు చూడొచ్చు సైన్ అప్, క్లిక్ హియర్, డౌన్లోడ్ అని చెప్పేసి ఏం కనిపించినా సరే ఎక్కడ ప్రత్యేకండి. ఈ విధంగా నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ రావాలన్నమాట. సో ఈ విధంగా నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ మనం కింది వరకు వచ్చేసినట్టయితే మనకు కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇంక్రీజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ హియర్ అని చెప్పేసి. దాని కిందనే మీరు చూడొచ్చు ఒక టైమర్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైమర్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఈ టైమర్ ఒకవేళ మీకు నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తే మీ మొబైల్లోని ఈ ఆర్టికల్ని ఈ విధంగా పైకి కిందికి ఒక 2-3 సార్లు స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే మనకు ఆ టైమర్ అనేది కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనం ఫాలోవర్స్ని పెంచుకోబోయే ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే వస్తుంది. సో ఫర్దర్గా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు టైమర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్గా క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక బటన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ సింపుల్ నేను దాని పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం ఫాలోవర్స్ని పెంచుకోబోయే వెబ్సైట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ సింపుల్ మీకు బ్లూ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇందులోకి లాగిన్ అయితే కావాలని చెప్తుంది అనమాట. సో ఎప్పటిలాగా నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీ ఒరిజినల్ అకౌంట్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే పొరపాటున కూడా ఇవ్వద్దు. ఒక ఫేక్ అకౌంట్ ఉన్నట్టయితే ఆ ఫేక్ అకౌంట్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇందులో లాగిన్ అయితే అవ్వండి. ఒకవేళ మీ దగ్గర ఫేక్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1-2 మినిట్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందులో మీరు ఒక ప్రొఫైల్, ఒక బయో, అదేవిధంగా 2-3 పోస్టులు అప్లోడ్ చేసేసి మీరు ఏ ఫేక్ అకౌంట్తో అయితే లాగిన్ అవుతున్నారో ఆ ఫేక్ అకౌంట్ మీ ఇన్స్టాగ్రామ్లో స్విచ్ అయి ఉండేలా చూసుకోండి. సో ఓవరాల్గా మన ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం లాగిన్ చేసే ముందు ఇందులో మీరు లాంగ్వేజ్ చూడొచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు చాలా లాంగ్వేజ్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు వేరే లాంగ్వేజ్ని కూడా ట్రై చేయొచ్చు, లేదు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అని వచ్చేసింది. సో ఆల్రెడీ నా దగ్గర ఒక ఫేక్ అకౌంట్ అయితే ఉంది, ఆ ఫేక్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి నేను ఇందులో లాగిన్ అయితే అయిపోతాను. సో విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లోకి అయితే మనం లాగిన్ అయిపోతాం అనమాట. తర్వాత ఈ వెబ్సైట్లో మనం ఫాలోవర్స్కి కానీ, లైక్స్కి కానీ, ఇంకా మన కామెంట్స్ కానీ, స్టోరీ వ్యూస్, వీడియో వ్యూస్ వాటి అన్నిటికీ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వెబ్సైట్ ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే
వన్ క్లిక్ తోటి 50 likes ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 1 click తోటి 250 followers ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ వీడియో వ్యూస్, స్టోరీ వ్యూస్, వెయిట్ని కావాలనుకుంటే వాటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఫాలోవర్స్ ఆప్షన్ ఉంది కదా, నేను దీనిపైన అయితే ప్రెస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. దీనిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఒక ఆప్షన్ ఎనేబుల్ అయిపోతుంది. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను దీనిపైన విధంగా ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన ఒరిజినల్ అకౌంట్కి సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. మనం ఆల్రెడీ ఫేక్ అకౌంట్తో లాగిన్ అయిపోయాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే ఫాలోవర్స్ అందరూ మన ఒరిజినల్ అకౌంట్కి సంబంధించి ఉంటారనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ నా ఒరిజినల్ అకౌంట్కి సంబంధించిన యూజర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ గ్రీన్ బటన్ పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఒకసారి స్కాన్ చేస్తుంది. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫైల్ ఫోటోని విధంగా చూపిస్తుంది అనమాట. సో ఈ ప్రొఫైల్ ఫోటోని చూసిన తర్వాత ఇది మీ ఇన్స్టాగ్రామ్ అకౌంటేనా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ 250 followers మనం ఇక్కడ నుంచి సెండ్ చేసుకోగలుగుతాం కదా, ఇక్కడ బై డిఫాల్ట్ మనకు 50 ఉందన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను దాన్ని విధంగా రిమూవ్ చేసేసి ఇక్కడ నేను 250 followers అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి వెబ్సైట్స్ మనం ఆల్రెడీ ట్రై చేసాం, ఆ వెబ్సైట్ ద్వారా మనకు జెన్యున్ రియల్ ఫాలోవర్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మనకు 120 seconds అంటే 2 minutes సంబంధించిన ఒక టైమర్ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ 2 minutes మనకి ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా 250 followers అయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి సెండ్ అయితే అయిపోతారు అనమాట. సో ఇక్కడ నుంచి మనకు 250 followers అయితే సెండ్ అవుతారు. ఆ 250 followers మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి రావడానికి మినిమం 2 hours టైం అయితే పడుతుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఫాలోవర్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ నేమ్ చూపిస్తుంది, స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ అని చెప్పేసి. సో మీరు కూడా ఈ విధంగా చాలా సులభంగా ఫాలోవర్స్ అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫాలోవర్స్ వస్తూనే ఉన్నారు, ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఈ వెబ్సైట్ ద్వారా రియల్ అండ్ జెన్యున్ ఫాలోవర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మనం ఇక్కడ నుంచి ఫాలోవర్స్ని పెంచుకున్నామంటే ఆటోమేటిక్గా మనం ఏ పోస్ట్ చేసినా ఏ రీల్ అప్లోడ్ చేసినా సరే తర్వాత వీళ్ళందరూ వాటికి లైక్ షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మన పోస్ట్ కానీ వీడియోస్ కానీ ఏవైనా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం ఈ టైమర్ అయితే కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే మన టైమర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి 250 followers కూడా సెండ్ అవ్వడం అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 250 followers అయితే సెండ్ అయిపోయారు కదా. ఈ వెబ్సైట్ని మనం ఈ విధంగా రీఫ్రెష్ కనుక చేసామనుకోండి ఇక్కడ 250 followers అయితే 0 అయిపోతారు అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లైక్స్కి, కామెంట్స్కి, స్టోరీ వ్యూస్, వీడియో వ్యూస్, వీటికైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇలా ఇక్కడ మనం ఒకవేళ లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే లైక్స్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి. ఏ పోస్ట్ పైన అయితే మీరు లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన URL అయితే అడుగుతుంది అనమాట. సింపుల్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, ఆ పోస్ట్కి సంబంధించిన లింక్ కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ గ్రీన్ బటన్ పైన ప్రెస్ చేయగానే మన ప్రొఫైల్ స్కాన్ చేసి చూపించింది కదా, సేమ్ అదే విధంగా మన పోస్ట్ స్కాన్ చేసి మన పోస్ట్ చూపిస్తుంది. దానిపైన మీరు లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ క్వాంటిటీ ఇక్కడ 50 likes మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా 50 likes కూడా మనకు ఆ పోస్ట్ పైన సెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 2 hours తర్వాత మళ్ళీ మనకి ఇది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా సులభంగా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఫాలోవర్స్కి లైక్స్కి ఆర్డర్ అయితే పెట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఫైనల్గా చిన్న వెబ్సైట్ మీరు కూడా ఓపెన్ చేసి ట్రై చేయాలి అనుకుంటే సింపుల్ ఈ వెబ్సైట్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోని బ్రౌజర్ను ఓపెన్ చేయండి, టెక్ ఇన్ తెలుగు అని చెప్పి సర్చ్ చేసినట్టయితే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సర్చ్ బటన్ పైన సింపుల్గా ఫోటోస్ అని సర్చ్ చేసినట్టయితే ఒక ఆర్టికల్ వస్తుంది. అందులో మీరు కిందకి వెళ్ళినట్టయితే ఈ ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఉంటుంది. మీరు చాలా సులభంగా ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేయచ్చు, ఈ విధంగా ఫాలోవర్స్కి లైక్స్కి ఆర్డర్ ఇవ్వచ్చు. సో ఫైనల్గా చిన్న వెబ్సైటే కాకుండా ఇటువంటి వెబ్సైట్స్కి సంబంధించిన ఆల్రెడీ వీడియోస్ అయితే మనం చేసాం. ఆ వీడియోస్ కూడా మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ కూడా చూసి ఫాలోవర్స్ని లైక్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఫైనల్గా చిన్న వెబ్సైట్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.